ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతంలో కరువనేదే లేకుండా పోయిందని, కాళేశ్వరం జలాలు చూసి ప్రతిపక్షాల నాయకులు కళ్లల్లో కన్నీరు కారుతుందన్నారు. రామడుగు మండలం రామడుగు మోతే గోలిరామయ్యపల్లి గ్రామాల పరిధిలో 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 చెక్డ్యాముల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే సుంకి. తెలంగాణ రాకముందు చొప్పదండి నియోజకవర్గం ఎడారి తలపించేదని, తాగేందుకు నీళ్లు లేని దుర్భరమైన పరిస్థితి ఉండేదన్నారు. దీంతో ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వలసపోయారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక కాళేశ్వరం నీళ్లతో చొప్పదండి నియోజకవర్గంలో కరువు పారిపోయిందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నిర్మించడం, లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా నారాయణపూర్ జలాశయానికి ఒకవైపు, మధ్యమానేరు జలాశయానికి ఒకవైపు రెండు వైపులా నీళ్లు పంపిస్తున్నారన్నారు. మధ్యమానేరు జలాశయం నుంచి రాష్ట్రం 4 దిక్కులుగా నీరు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే నేను పుట్టిన ఊరు నారాయణపూర్ జలాశయం నుంచి మైసమ్మ చెరువు, పోతారం జలాశయాలు నింపడం ద్వారా నియోజకవర్గంలో 6 మండలాల్లో గతంలో కంటే సుమారుగా 40,000 ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. బంగారు తెలంగాణలో ముందడుగు అనడానికి ఇది ఒక నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశాన్ని పాటిస్తూ చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చే ప్రయత్నంలో నా వంతు పాత్ర పోషిస్తానన్నారు. సీఎం కేసీఆర్ గారు సూచించిన విధంగా చొప్పదండి నియోజకవర్గానికి 14 చెక్డ్యాములు మంజూరయ్యాయి. ఒక్క రామడుగు మండలంలో 6 చెక్డ్యాములు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రైతులు నీరు లేక తమకు సరిపడినంత పంటను పండించేవారు. కానీ నేడు సీఎం కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. నిండు ఎండాకాలం సైతం చెరువులు మత్తడి దూకడం సీఎం కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిఫలానికి నిదర్శనమని, ఈ చెక్డ్యాం నిర్మాణం ద్వారా భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయని, దాని ద్వారా బావుల్లో చెరువుల్లో ఎప్పుడు నీరు ఉంటుందని, కేవలం 3 ఏళ్లలో సుమారు 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నమే అన్నారు.